వైదేహే బాగున్నారా? నాకంటే ముందే పెట్టేశారా మీరు దీపాలు? వైదేహి, కార్తీక మాసంలో ఈ కార్తీక దీపాలు ఎందుకు పెడతారో నీకు తెలుసా? చనిపోయి పైలోకంలో ఉన్న మన పెద్దవాళ్ళు ప్రతి ఏడు ఈ కార్తీక మాసంలోనే మన లోకానికి వస్తారు. వచ్చే వాళ్ళకి వెలుగుతో నింపి దారి చూపించడానికి ఈ దీపాలు. వాళ్ళు వచ్చేదారి ఎంత కాంతివంతంగా ఉంటే వాళ్ళ ఆత్మలు అంత శాంతిస్తాయి. వాళ్ళు శాంతించిన ఆత్మలతో మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఈ దీపాలు పెడతారు. అబ్బా, వైదేహికి ఎన్ని విషయాలు తెలుసే! ఏ ఓడిపోయిన మహారాణిస్తుందే. కింద పడ్డా తనదే పై చెయ్యి అన్నట్టు ఓడిపోయినా పొగరు తగ్గల చూడు. చాలా తప్పు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు మాటలతో బాధించకూడదు. బాలరాజు కోసం ఎన్ని పాటలు పడిందో చివరికి నీకు సొంతం అయ్యాడు. అందరం అంతేగా, బాలరాజు కోసం మనందరం పచ్చ కూడా పొడిపించుకున్నాం. వైదేహికి దేవుడెక్కడో అదృష్టం అంటే మచ్చ వేశాడు, అందుకే తనకి దక్కాడు. ఏంటి అది నా గురించి ఏం చెప్తుంది? అబ్బే, ఆ అమ్మాయి ఏం చెప్పడం లేదే. నీకు దక్కాల్సిన అదృష్టం తనకు దక్కిందని అనుకుంటున్నావు. ఏమైనా ఒకటి నాగమణి, నీ పరిస్థితుల్లో నేనే కనుకుంటే వైదేహిని చంపేదాన్ని, చచ్చేదాన్ని. అది ఏ ఇంట్లో అడుగు పెట్టాలనుకుందో ఆ ఇంటికి వైదేహి కోడలుగా వచ్చిందని కుళ్ళురా, ఆ అసూయతోనే ఈ యగ ఇచ్చం చేసింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ మనిషిని చంపడానికి ప్రయత్నించిన నీ కూతురికి ఈ ఊరు కట్టుబాటు ప్రకారం భూషయ్య గారు ఏ శిక్ష వేసేవారో అదే శిక్ష వేయాలి. చంపేస్తా మిమ్మల్ని. నువ్వు ఒక్క చెయ్యి లేపితే ఇక్కడ 100 చేతులు లేస్తాయిరా. చేతులున్నాయి కదా అని లేపేయకు, ఇరిగిపోగలవు. తస్స చెక్క, చేసిన తప్పు మళ్ళీ ఎగేసుకురావడానికి సిగ్గులేదు. ఎరా, మీ తండ్రి కొడుకులు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? అసలు తిండే మానేసలే. ఇదిగో చలమా, అనవసరంగా కల్పించుకోబాక చాలా పెద్ద గొడవైపోద్ది. పోవే తడిపెడక, మొదట నీ కూతురు బయటికి రమ్మను. ఏ నాగమణి, బయటికి రా. నువ్వు వైదేహిని కావాలనే కోనేట్లో తోసేవా లేదా? తోసేవా లేదా చెప్పు, మాట్లాడవే. నేను చెప్తాను. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి నాగమణి నా మీద కక్షాద్వేషం పెంచుకున్న మాట నిజం. ఒకసారి చంపుతానని బెదిరించింది కూడా. నిన్న నేను కోనేటికి దీపాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు నాగమణి నన్ను తొయ్యలేదు. నువ్వు ఆ రోజు నా మెళ్ళు తాళి కట్టి ఉంటే నా స్వార్థంతో నేను సుఖపడేదాన్ని, కానీ నిన్ను సంతోష పెట్టేదన్నో లేదో నాకు తెలీదు. నువ్వు కోరి తెచ్చుకున్న వైదేహి దేవత బావా, దేవత. నేను అసూయతో తనని కోనేట్లో తోసేసిన అంతమందిలో తనే పడ్డానని ఎంతో గొప్పగా చెప్పి చెప్పుతో కొట్టినట్టు నా స్వార్థాన్ని తన
చాలా మంచితనంతో గెలిచింది. అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం బావా. వీరిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలి బావా, సుఖంగా ఉండాలి.